ఇతను ఈ ఊళ్ళో ఉన్నాడేంటి అన్న ఈ బూతులో కూడా ఓటేశారా పాపాపు ఇక్కడ ఆపు సావిత్రి సావిత్రి శాక అక్కడ ఒకతను యుద్ధం లేకుని పోతున్నాడు అతని పేరు వీరరాజు కదూ అవునక్క ఆఫీసులోనే ఉంటున్నాడు ఏ నీతో ఏమైనా గొడవ పడ్డాడా అతనికి అందరూ ఇట్రండి మీకు విషయం తెలుసా ఏంది సావిత్రి మన వీరరాజుకి చెర్లోపల్లి గ్రామంలో ఎయిడ్స్ వ్యాధి కనుగొన్నారు వచ్చేసింది ఆంధ్రా కూడా వచ్చేసింది ఇవయ్యి గ్లాస్ బాకెట్ ఒకటి ఇవ్వు ఏరా దేశం అంతా ఎయిడ్స్ ఎయిడ్స్ అంటున్నారు ఎయిడ్స్ అంటే ఏంద్రా అదో అంటూ వ్యాధిరా ఆఫ్రికా కోతుల నుంచి మనుషులకు వచ్చిందంట పేపర్లు వేశారు అరేళ్ల దొంపదేగా ఈ మనుషులు కోతులను కూడా వదలలేదన్నమాట ఈ జబ్బు సుఖయాదుల పేరుతో ఎప్పటి నుంచో ఉందిరా ఇప్పుడేదో ఇంగ్లీష్ లో ఈ పేరు పెట్టారు నువ్వు చెప్పేది నిజమేనన్నా ఇట్టంటి రోగంతో మన ఊళ్ళో ఒకటి తచ్చాడు పేరయ్యా ఏంద్రా మగోడు మగోడు పడుకుంటే యుద్ధరాజుకు వచ్చిన రోగం వచ్చిందంట మగోడు మగోడు పడుకుంటేనా అవునరా అయ్యా ఆరోగ్య రక్షణ చట్టం కింద మీ ఆయన అరెస్ట్ చేశారు జబ్బు తగ్గిన తర్వాత మీ ఆయన పంపించేస్తారు నువ్వు ఇంటికి వెళ్ళమ్మా నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దే ఈడ వాసులకు తట్టుకోలేక నేను చచ్చిపోతానే అంత మాట అనమాకయ్యా నా ప్రాణాలు అడ్డం పట్టేదా నేను బయటకు తీసుకొస్తాను కొంచెం ఓర్చుకోయ్యా అన్నా బాగున్నావా ఏందన్నా మర్చిపోయావా జైల్లో ఒకే సూది మార్చి మార్చి చేసుకున్నాం కదా నాకన్నా ముందు వచ్చావే ఆకాశవాణి వార్తలు వింటున్నారు రామనాథపురం మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన వీర్రాజును విడుదల చేయాలని ఆయన భార్య రాములమ్మ కోర్టును ఆశ్రయించింది బాబాయ్ రేడియోలో మన యద్దురాజు గురించి చెప్తుంది వినబడుతుందా వార్తలు మన యద్దురాజుకు వచ్చిన రోగం విచిత్రమైన రోగం అట అదొస్తే ఇక చావడమేనట అవును
వాడు ఇక్కడే ఉంటే ఇక ఊరే వల్లకాడవుతుంది. వాడిని కుట్టిన దోమలే మిమ్మల్ని కొడతాయి. వాడు పీల్చిన గాలే మనమే పీల్చాలి. వాడి గాలి సోకితేనే ఆ రోగం మనకి అంటుకుంటుంది. ఏమంటావు పెద్దాయినా? కొంత పిక్కి సంపేస్తానే. నోరు ముసుకుని నేను వచ్చినప్పుడల్లా నాతో పడుకోవే నీ తల్లి. వాడుంటున్న ఇంటి వల్ల కూడా ఈ రోగం వ్యాపిస్తుంది. అది తగలు పెడితేనే ఈ ఊరు బాగుపడుతుంది. అవును, వెళ్ళండి వెళ్ళి తగలు పెట్టండి. అయ్యయ్యో, మా వాడు సమాధానం చెప్పారా? బాగా చేసి ఇప్పుడు మీరు ఎక్కడ ఉండాలరా? అయ్యయ్యో దేవుడా, ఏంటి బాకీ కదే. ఎయిడ్స్ రోగులు కూడా మిగతా రోగుల వలనే వ్యాధి చేత బాధింపబడేవారే. ఒక వింత రోగానికి లోనైన వీర్రాజు అనే రోగిని నేరస్తుడిగా భావించి శిక్షించడం సభ్య సమాజానికి అవమానకరం. వీర్రాజు వలన ఈ వ్యాధి ఇతరులకు వ్యాపించదని వైద్యుల ప్రత్యేక బృందం నిర్ధారించడం చేత ఈ న్యాయస్థానం వీర్రాజును వెంటనే విడుదల చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నది. ఇటువంటి రోగులను ఆదరించి వారికి అవసరమైన చికిత్సను ప్రేమాభిమానాలు తెలుపుతారని ప్రభుత్వానికి ప్రజలకు సూచించడమైనది. ఇదిగో వీర్రాజు, నిన్ను విడుదల చేశారా. నువ్వు బాగమ్మా. సిక్కి సగమైపోయావయ్యా. ఇది వజ్రం లాంటి బాడీ, ఎవడు నన్నేమీ పీకలేడు. ఏంటి చూస్తున్నావు? అతను కూడా నీకొచ్చిన వ్యాధే వచ్చింది. అది వాడి కర్మ, అందుకే పోయాడు. నాకే రోగాలు రూపులు రావు పోండాయా. ఈ డాక్టర్ గారేనా నువ్వు బయటికి రావడానికి సహాయం చేసింది? అయితే ఏంటంట? చూడు వీరాజు, నాలుకని కోరికల్ని కొంచెం అదుపులో పెట్టుకోవాలి, లేదంటే చక్కెర వ్యాధి రావచ్చు, చచ్చే వ్యాధి రావచ్చు. ముందు నువ్వు తగ్గు. అయ్యా, ఆడి బుద్ధి అట్టాంటిది, ఏమనుకోమాకండయ్యా. పర్వాలేదమ్మా, అతను ఒక రోగి, అతని మానసిక పరిస్థితి నాకు తెలుసు. ఆ వ్యాధికి ఇంకా మందు కనిపెట్టలేదు. ఇక మీదట నీ ప్రేమే దానికి మందు, నీ ఆదరాభిమానాలే అతనికి ఓదార్పు. జాగ్రత్తమ్మా. ఏం కావాలమ్మా? 2 రూపాయలకి తమలపాకులు. ఇంకా? అమ్మో, ఇంట్లో కొండ వెళ్ళిపోతున్నాడమ్మా. రే అయ్యో, ఒక సైకిల్ బీడీ కట్టేవరా. కావాలంటే కొట్టే తీసుకున్న దగ్గరికి రావద్దన్నా. కలిసి నా కొడుకు అంటారని ఉన్నా. ఇద్దరాజు గారి జైల్లో ఉన్నాడని ధైర్యంతో మనందరం ఆడి ఇల్లు తగలెట్టాం. ఆడి బయటకు వస్తే ఏవద్దని గుండెలు ఎదిరిపోతున్నాయి. ఆడి వల్ల నా కాలు చెయ్యి పడిపోయింది. ఆడికొచ్చిన రోగానికి ఆడు కుళ్ళి కుంగి కుసించి ఎక్కడో చోట దిక్కుమాల్సో సత్తాడు, కానీ ఇక్కడికి రాడు. వచ్చేసాడు. సాయంత్రానికల్లా మా ఇల్లు మునుపట్లా ఉండాలి, లేదా రాత్రికి రాత్రి ఈ ఊరంతా తగలబెట్టేస్తాను. వాడు అన్నంత పని చేస్తాడు. దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు. ఎప్పుడు చూసినా వచ్చులు కళ్ళు అడుగుతున్నాం. రేపు డబ్బులు ఇవ్వలేదంటే పంచి లాగేస్తాను. కదా
రేయ్ వీరాసామే, నీ కళ్ళు వద్దు నువ్వు వద్దు ప్యానల్ నుండి చాలరా, నేను పోతున్నా అన్నా. అన్నా నువ్వు వచ్చేనాయా ఆ పరమే పడిపోతున్నా. నీకున్న రోగానికి నీకు భయపడి నా కొట్టుకాడికి ఎవరు రారన్నా. అన్నా కావాలంటే ఒకటో రెండు కలుకుండలు దూరంగా పెడతానన్నా, ఎవరు చూడకుండా వచ్చి తాగేసేళ్ళన్నా. బిడ్డను తాకమాక, బిడ్డను తాకమాక, నువ్వు తాగితే నీ రోగం నా మనవడు కూడా వస్తుంది. అయ్యా ఈడు పసి పిల్లోడ్రా, అన్యాయంగా ఈడి జీవితం పని చేయకు. తలుపు తెరవే, తలుపు తెరవే, బసారుతానా. ఇదిగో నీకు వచ్చిన రోగం వల్ల నీ కుటుంబమే నాశనం అవుతుంది, అదే రోగం మాకొస్తే ఈ ఊరే వల్ల కాడవుతుందయ్యా. కలిస్తానా, నేనేమన్నా రోగంతో పుట్టానా? నీలాంటి బసార్దాని వల్లే నాకు రోగం వచ్చింటుంది. తలుపు తెరవే. నీకు కావాల్సింది ఆడదేగా, నేను నన్నరా, దానికంటే ఎక్కువ సుఖమే దొరుకుద్ది. రావయ్యా రా. ఇంట్లో నన్ను పెట్టుకుని నువ్వు బయట కొంపలు చుట్టూ తిరగటం ఎందుకు? రాయ్యా తాకమాకు. నా మొగుడిని నేను తాకూడదా? ఇది మన చిత్రంగా ఉంది. రాయ్యా ఏవయ్యా, నీ మనసులో కోరికలు ఉండబట్టేగా నువ్వు ఆడికెళ్తున్నావు. నీకు నేనున్నానయ్యా. నాకొచ్చిన రోగం ఏందో తెలుసా? నా కాడికొస్తే నీకు అది అంటుకుంటుంది. రాదయ్యా, దానికి తగిన జాగ్రత్త తీసుకుంటే రాదని డాక్టర్ గారే అన్నారు. ఏందయ్యా ఇదిగో మహారాజు అయ్యా, నువ్వు ఏడవకూడదు. నీకు నేనున్నాను, ఏడవకు. రే, నువ్వు చేసినవన్నీ ఏదో పనిలే, వదిలే, అన్నీ వదిలే, మనిషిగా మారు, లేదంటే ఈ ఊళ్ళోనే పురుగులు పడిచేస్తావు. సే, నీకు పుట్టుకతో వచ్చిన బుద్ధి పొడకలతో కాని పోదురా, నువ్వు మారవు, మారలేవు. అది నీ వల్ల కాదురా, నువ్వు మారితే చచ్చిపోతావురా. ఎరా, ఈ ఊళ్ళో అందరి చేత అవమానింపబడి, అందరి చేత అసహింపబడి నువ్విక్కడ చావాలరా? వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్ళిపో, ఎవ్వరూ లేని చోటికి వెళ్ళిపో.